జిల్లాలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు డిఎస్పీ నరసింగప్ప సర్కిల్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఉరవకొండ గుంతకల్లు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని, వీరి నుంచి 75 గ్రాముల బంగారు ఆభరణాలు, 490 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. నిందితులు పాత నేరస్తులుగా గుర్తించామని, జిల్లాలోని అనేక స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని తెలియజేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. 5 గంటలకు గుంతకల్లు ఉరవకొండ రోడ్లో ఉన్నటువంటి ఉరవకొండ అవుట్స్కర్ట్స్ లో ఉన్న మార్కెట్ యార్డ్ దగ్గర గుంతకల్లు పట్టణానికి చెందినటువంటి దుంగేకుల ఇమాం మరియు బోయ మునిస్వామి ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి మన వజ్రకరేసయ్య గారు వారి సిబ్బంది వారి నుండి 7 తులాల 3 గ్రాముల వివిధ రకాల బంగారు ఆభరణాలు మరియు 49 అంటే సుమారు 1/2 కేజీ వెండి వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు నేరస్తుల్లో ఇమామ్కు ఆల్రెడీ గత చరిత్ర ఉంది, నేర చరిత్ర. హైదరాబాదు, గుంటకల్లు, కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల ఈ చోరీ కేసుల్లో అతను చోరీ కేసులు చేయడం, హైదరాబాద్లో జరిగినటువంటి చోరీ కేసులో అతను శిక్ష కూడా అనుభవించాడు. మరి ఈ మధ్యకాలంలో ఈ బోయ మునిస్వామి అనేటువంటి తన తోటి ఒక వ్యక్తితో పరిచయాలు ఏర్పడి గుంటకల్లో ఒక 3 ఇండ్లలో, ఉరవకొండనందు 2 ఇండ్లలో, ఈ సంవత్సరమే వీరికి చేసినటువంటి 5 ఇండ్లలో చేసిన నేరాలకు సంబంధించినటువంటి సొత్తును స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిని ఇవాళ గుంటకల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది.